హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 3TV తెలుగు దాదాపుగా ఇంకొద్ది నెలల్లో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా సాధారణ ఎన్నికలు రాబోతా ఉన్నాయి అయితే సాధారణ ఎన్నికల విషయమనే కాదు కానీ ఇంతకుముందు నుంచి కూడా దాదాపుగా ఈ ఈవీఎంలను బ్యాన్ చేయాలి బ్యాలెట్ విధానమే ముద్దు అని చెప్పేసి చాలా మంది ప్రయాసపడుతున్నారు చాలా మంది ఉద్యమాలు కూడా చేస్తూ ఉన్నారు అయితే వీటి పట్ల ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తా ఉన్నాయి ప్రతిపక్షాలు వీటి మీద ఏ విధంగా పోరాడుతా ఉన్నాయని చెప్పేసి మనం ఈరోజు చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అదే ఇదే విషయానికి సంబంధించి నాతో పాటు మాట్లాడడానికి ఈరోజు దాదాపు 1982-81 ఆ ప్రాంతం నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అప్పటి నుంచి కొద్ది రోజులు మావోయిస్ట్ ఉద్యమంలో కావచ్చు దాని తదనంతరమే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కావచ్చు బహుజన లెఫ్ట్ పార్టీ కావచ్చు దాని తర్వాత అంతకుముందు కొద్ది రోజులు బహుజన సమాజ్ పార్టీలు కావచ్చు ఇట్లా అనేక రకాల ద్వారా బహుజన నాయకులను కావచ్చు బహుజన యువతను కావచ్చు బహుజన జనాలను మేల్కొలుపుతూ బహుజన సిద్ధాంతాలను బహుజన వాదాలని బహుజన వాదాలకు తెలియజెప్తూ దాదాపుగా అనేక కార్యక్రమాల ద్వారా అనేక ప్రాంతాల్లో తిరుగుతూ దాదాపుగా బహుజన వాదులకు ఒక వెలుగుగా ఉన్నటువంటి నల్ల సూర్యప్రకాశ్ అన్న గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో పాటుగా నాతో గొర్రెల రామన్న కూడా నాతో పాటు ఉన్నారు అయితే ఈ ఈవీఎంల బ్యాన్ అసలు ఎందుకు చేయాలి బ్యాలెట్ విధానాన్ని ఎందుకు మరలా తీసుకురావాలని చెప్పేసి నల్ల సూర్యప్రకాశ్ అన్న గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము అన్న జై భీమ్ అన్న బాగున్నారా అన్న చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూడడం చాలా సంతోషం అన్న అయితే వాస్తవానికి అన్న ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలి ఈవీఎం విధానం వద్దని చెప్పేసి చాలా సంఘాలకు కొట్లాడుతూ ఉన్నాయి అయితే ప్రధానంగా ఏంటంటే అన్న అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఇప్పుడు అమెరికా కావచ్చు ఇంకొన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా ఈ బ్యాలెట్ సిద్ధాంతాన్ని వాడుతూ ఉంటే ఎందుకు భారతదేశం ఇంకా ఈవీఎం సిద్ధాంతాలను వాడుతూ ఉందని చెప్పేసి ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఒకటి రేజ్ అవుతా ఉంది అయితే మీరు దీనికి సంబంధించి అన్న ప్రస్తుతం జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో ఈవీఎం విధానాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం ఏదైతే ఉందో మోడీ గవర్నమెంట్ ఈ మోడీ గవర్నమెంట్ ఒకవేళ బ్యాలెట్ పద్ధతిలో వస్తే దాని కనీసం ఓట్లు సీట్లు కూడా రానటువంటి పరిస్థితి ఓట్లు కానీ సీట్లు కానీ కాబట్టి ఏంటంటే మేనేజ్ చేయాలి ఇప్పటి వరకు ఎన్నికలన్నీ కూడా డబ్బు ద్వారా కులం ద్వారా మతం ద్వారా మేనేజ్ చేసుకుంటూ వచ్చినట్టు వాళ్ళు అది కూడా నెరవేరదు అనే ఉద్దేశంతో ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాలెట్ను వద్దని ఈవీఎంని పట్టుకుంటాను ఈవీఎంను ఎట్లా మార్చొచ్చు అనేది చాలామంది రుజువు చేశారు సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు అయినా కూడా స్పందించదు లేదు గవర్నమెంట్ అంటే దాని ద్వారా దానికి ఉపయోగం ఉంది కాబట్టి ఆ ఉపయోగాన్ని వదులుకోలేక ఈవీఎంని కంట్రోల్ చేయాలనే ఉద్దేశం ఇవాళ మోడీ గవర్నమెంట్కి ఉంది భవిష్యత్తులో ఈ ఎన్నికలు ఏంటంటే నిష్పక్షపాతంగా జరిగేటువంటి అవకాశం లేదు ఈ ఈవీఎంలు ద్వారానే వాళ్ళు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అందుచేత దీన్ని వదిలే పరిస్థితి లేదు అయితే వాస్తవానికి భారతదేశంతో పోల్చుకుంటే అమెరికా అనేది టెక్నాలజీ పరంగా చాలా ముందు వరుసలో ఉంది అమెరికానే కావచ్చు లండన్ బ్రిటన్ కావచ్చు ఇంకొన్ని పాశ్చాత్య దేశాలన్నీ కూడా చాలా ముందు వరుసలో ఉన్నాయి టెక్నాలజీ అంశంలో అటువంటి టెక్నాలజీలో అభివృద్ధి చెందినటువంటి దేశాలే ఈరోజు బ్యాలెట్ విధానాన్ని వాడుతూ ఉంటాయి ఎందుకు భారతదేశం ఈవీఎంలను పట్టుకొని నడిపిస్తూ ఉన్నారంటే ఏం చెప్తారన్న జర్మనీ కానీ స్విట్జర్లాండ్ కానీ జపాన్ కానీ అమెరికా కానీ ఇవన్నీ దేశాలు ఒక టైంలో ఏంటంటే ఈవీఎంలు వాడినాయి ఈవీఎం ద్వారా ప్రజాస్వామ్యం ఏంటంటే దెబ్బతినటువంటి అవకాశం కనబడుతుందని అక్కడ ఉన్నటువంటి పాలకులు అర్థం చేసుకున్నారు ప్రతిపక్షాలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఏంటంటే ఈవీఎంల ద్వారా ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా ఏంటంటే నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదు దీన్ని ఏంటంటే ఈవీఎం ద్వారా ప్రజల యొక్క వాయిస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ స్పందన ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి కాబట్టి బ్యాలెటే ముద్దు అనే పరిస్థితిలో బ్యాలెట్ను వాళ్ళు ఎన్నుకున్నారు కానీ భారతదేశంలో ఏంటంటే దాదాపు 40-50% ఏంటంటే ఇప్పటికే ఏంటంటే విద్య లేనటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళని ఏ విధంగానైనా మోసం చేయొచ్చు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ఎలక్ట్రానిక్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగానైనా మార్పు చేర్పులు చేయొచ్చు చేయొచ్చు అనేది రుజువు చేశారు చాలామంది ఐటీకి సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా గతంలో ఈసీఐలో మేనేజర్లుగా పనిచేసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ రుజువు చేశారు ఇది తప్పు జరుగుతుంది అనేది కానీ అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు ప్రభుత్వం ఒకటే కాదు భారతదేశం దురదృష్ట పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం తప్పు చేస్తే సరిచేయాల్సినటువంటిది న్యాయ వ్యవస్థ
ఈ న్యాయ వ్యవస్థ కూడా దాన్ని పట్టి పడనట్టుగా ఉంటుంది న్యాయ వ్యవస్థనన్న దీని మీద చర్య తీసుకుంటే ఈజీగా ఏందంటే ఈవీఎంలు పోయి బ్యాలెట్ సిస్టం వస్తుండే ఈ న్యాయ వ్యవస్థ కూడా స్పందించడం లేదు కాబట్టి ఏందంటే ఈ రెండు కుమ్మక్కైనటువంటి పరిస్థితి కనబడుతుంది చాలా సంవత్సరాల నుంచి ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇస్లాం లాంటి వ్యక్తులు ఇప్పటికే ఏందంటే ప్రచారం చేసుకుంటూ వచ్చారు వాళ్ళు దాదాపు భారత్ బంధుకు కూడా పిలుపుని ఇవ్వటం జరిగింది అయినా స్పందించలేదు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదనంటే ఒకటే కారణం మేము గెలవము గెలవమనేటువంటి ఒకే ఒక కారణంతో ఈవీఎం సిస్టాన్ని వాళ్ళు బ్రేక్ చేయదలుచుకోలేదు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ఏదైనా ఉందంటే భారతదేశం మాత్రమే సో అటువంటి భారతదేశంలో ఈ ఈవీఎంలను వాడడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కొలమానం చేయొచ్చు అన్న అసలు భారతదేశం పెద్ద ప్రజాస్వామిక దేశం కాదు నేతి వీరులో ఎంత నేతి ఉంటుందో అంతే ప్రజాస్వామ్యం అనేది భారతదేశంలో ఉందంటే పేలని పెద్ద బుడగ లాంటిది ఓకే ఈడ ప్రజాస్వామ్యం ఏం లేదు అంత ప్రజాస్వామ్యం పేరు మీద నియంతృత్వం ప్రజాస్వామ్యం అంటే సామాజిక ప్రజాస్వామ్యం రావాలి ప్రజా సామాజిక ఉదాహరణకు తెలంగాణలో ఏంటంటే 93% బహుజన సమాజానికి చెందిన వాళ్ళు 7% మాత్రమే అగ్రవర్ణ అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు 7% వారు అధికారంలోకి వస్తుంటే అది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది వాళ్ళు అధికారంలో రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి అందుచేత ఏంటంటే ఇవాళ ఏ ఈవీఎం అనేది కూడా అందులో భాగమే ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యం అంటే సామాజిక ప్రజాస్వామ్యం అంటే సోషల్ డెమోక్రసీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా సోషల్ డెమోక్రసీని కోరుకున్నాడు ఈ ప్రజాస్వామ్యాన్ని కోరుకోలేదు ఈ ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో డబ్బుమయమైనటువంటి ప్రజాస్వామ్యం కులపరమైనటువంటి సమాజం మతపరమైనది ఈ రకంగా వాళ్ళు పవర్లోకి రావడానికి ఇవన్నీ కారణాలు కాబట్టి సోషల్ డెమోక్రసీ రావాలి అంటే ఖచ్చితంగా ఎంతో కొంత బ్యాలెటే ఉపయోగపడుతుంది కానీ ఈవీఎం ఉపయోగపడేటువంటి అవకాశమే లేదు ప్రధానంగా ఇప్పుడు టెక్నాలజీ పరంగా చూసుకుంటే కూడా అంటే వాస్తవానికి ఈవీఎంలో ట్యాంపరింగ్ అనేది జరుగుతుందా ఒకవేళ జరిగితే దాని పరిణామాలు ఎట్లా ఉంటున్నాయి ఇప్పటికే అమెరికాలోని కొన్ని సంస్థలతో సహా ఈసీఎల్ కూడా పలుమార్లు ట్యాంపరింగ్ జరుగుతుందని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీతో సహా కూడా చెప్పినటువంటి పరిస్థితి పార్లమెంట్లో కూడా ఆల్రెడీ చెప్పినటువంటి పరిస్థితి అంటే అయినా కూడా ప్రభుత్వాలు ఎందుకు దీన్ని గట్టిగా వాదిస్తూ ఇంకా ఈ ఈవీఎం పద్ధతిని కొనసాగిస్తున్నాయి అంటే ఏం చెప్తారన్న ట్యాంపరింగ్ జరుగుతుందని మీరే చెప్తున్నారు ట్యాంపరింగ్ జరుగుతుంది అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి అర్థమైపోయింది ఈ ట్యాంపరింగ్ జరుగుతుంది అనేది ఆమ్ ఆద్మీ పార్టీ కానీ బహుజన ముక్తి మోర్చా కానీ అదేవిధంగా ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే అన్ని ప్రతిపక్షాలు చెప్తున్నప్పటికీ ప్రధానంగా పాలకపక్షం వినటం లేదు పాలకపక్షం ఎందుకు వినటం లేదు పాలకపక్షం వినకపోవడానికి కారణం ఏంటంటే ఏమో రేపు మేము ఓడిపోతే మా పరిస్థితి ఏమిటి అనేటువంటి పరిస్థితి ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా తప్పులు చేస్తుంది ఆ తప్పులకు సంబంధించిన గుణపాఠం ఏదన్నా వస్తుందేమో దాన్ని ఎక్కడ ఇబ్బంది పెడతారో అనే భయంతో ఇవాళ పాలకపక్షం బీజేపీ పూర్తిగా దీని మీదనే ఆధారపడ్డది ఇది లేకపోతే దానికి సీట్లు వచ్చేటువంటి అవకాశమే లేదు వాస్తవాన్ని కూడా ఇప్పటికే ఏ పార్టీ అయినా సరే అన్న ఒకసారి 2 సార్లు మహా అయితే 3 సార్లు ప్రజల ఆదరణ పొందుతా ఉన్నారు అయితే మన దగ్గర 3 సార్ల కంటే ఎక్కువ కూడా అధికారంలోకి వస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి అటువంటి ప్రభుత్వాల ద్వారా అధికార దుర్వినియోగం జరుగుతుంది అంటే మీరు ఏమంటారన్న ఖచ్చితంగా అధికార దుర్వినియోగం జరుగుతుంది ఎందుకు అధికార దుర్వినియోగం జరుగుతుంది అని అంటే ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కానీ కేంద్రంలో ఉన్న వాళ్ళు కానీ ఏం ఆలోచిస్తున్నారు ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంత చైతన్యవంతులు కాదు వీళ్ళు ఇవాళ ఎటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఓటర్ అనేటోడు వీళ్ళు రేపు అధికారంలోకి వచ్చి మనకు ఉరకబెట్టేది ఏమి లేదు వీళ్ళు మనల్ని చూసేది ఏమి లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుందాము డబ్బులు తీసుకొని మనకు ఇష్టమున్న వ్యక్తికి ఓటేద్దాము మెయిన్గా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వానికే ఓటేయటం ఈ మధ్యలో మునుగోడు బై ఎలక్షన్ జరిగింది చాలా స్పష్టంగా ఎందుకంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇలాంటి సోషల్ మీడియా చాలా బహిరంగంగా ప్రకటించింది
కొంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పిండ్రు ఓ టిఆర్ఎస్ వాళ్ళు మాకు 5000 ఇచ్చిండ్రు, బీజేపీ వాళ్ళు 4000 ఇచ్చిండ్రు, పలానోళ్ళు ఇంత ఇచ్చిండ్రు, పలానోళ్ళు ఇంత ఇచ్చిండ్రు. ఈ డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళకే మేము ఓటేస్తాము. టిఆర్ఎస్ 5000 ఇచ్చింది కాబట్టి 5000లోనికే ఓటేస్తాము. ఇంకా కొన్ని గ్రామాలు అయితే మా దగ్గర డబ్బు పంచలేదు కాబట్టి తొందరగా డబ్బులు పంచాలి లేకపోతే ఎలక్షన్ బైకాట్ చేయదు. అంత దురదృష్టకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ప్రధానంగా నల్ల సూర్యప్రకాష్ అనే ఏం చెప్తారంటే ఈవీఎంలను సమర్థిస్తాడా బ్యాలెట్ విధానాన్ని సమర్థిస్తాడు? ఒకవేళ సమర్థిస్తే ఎందుకు సమర్థిస్తాడు? ఖచ్చితంగా బ్యాలెట్ విధానాన్ని సమర్థిస్తాను. ఎందుకంటే ఈవీఎం ట్యాంపరింగ్ అవుతుందని తెలుసుకున్న తర్వాత మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఆ తలకాయలో కొంచెం అన్న బ్రెయిన్ ఉన్నాడు, ఏం చెప్తాడు? ఈవీఎం అనేది పనికిరాదనే అభిప్రాయానికే వస్తారు. కాబట్టి బ్యాలెట్ అనేది ప్రజాస్వామ్యంలో కొంత మెరుగైనటువంటి సిస్టమ్, ఆ మెరుగైన సిస్టమ్ను అవలంబించాలనేదే మా లాంటి వాళ్ళు కోరుకుంటారు. అలా ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా అభివృద్ధి చెందాలనేటువంటిది ఒకటి మాట. ఇప్పుడు ఎందుకంటే మనం ఈవీఎంలు వాడుతూ ఉన్నప్పుడు ఆ వివి ప్యాడ్ మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఏ పార్టీకి ఓటు వేస్తున్నామో ఒక 7 సెకండ్ల వరకు కూడా మనం దాన్ని చూడొచ్చు. 7 సెకండ్ల వరకు ఏ పార్టీకి ఓటు పడింది, నేను ఎవరికి ఓటు వేసిన అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఓటర్ చూసుకోవచ్చు. సో అది ప్రూఫ్ సరిపోదు అంటారా ఈవీఎంలు వాడడానికి? సరిపోదు. ఎందుకు సరిపోదు అని అంటే ఈ 7 నిమిషాలు కాదు, 7 సెకండ్లు. సో 7 సెకండ్లలో ఆ 7 సెకండ్లలో చూడలేము, చూసిన తర్వాత దాన్ని ప్రొటెస్ట్ చేయలేము. నేను కూడా ఓటేసినప్పుడు నేను ఎక్కడ ఓటేసిందని అది చూద్దాం అనుకునేవారు, చూసే లోపల 7 సెకండ్లు అయిపోయింది. 7 సెకండ్లు అయిపోయిన తర్వాత దాన్ని ఎట్లా చూసుకుంటాం? ఒకవేళ నేను నా ఓటు వేరే పార్టీకి పోయినా కూడా దాన్ని ప్రొటెస్ట్ చేయడం అంటే ఏంది? మళ్ళీ తర్వాత చూద్దాం కోర్టుకు పోవటమా లేకపోతే నువ్వు అక్కడ ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావడం, మళ్ళీ వెన్నే అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరికి ఓటు వేసినామని తెలియటం వరకే కానీ మళ్ళీ ఏంటంటే దీని మీద మళ్ళీ నాకు ఓటేసే అవకాశం లేదు. అంచేత ఏంటంటే దీని ద్వారా ఏమి ఉపయోగం లేదు. ఈ స్ట్రాంగ్ రూమ్ల గురించి ఏం చెప్తారన్నా? ఈ ఈవీఎంస్ భద్రపరిచేటువంటి స్ట్రాంగ్ రూమ్లలో దాదాపుగా కొంత అవినీతి జరుగుతూ ఉంది, భద్రత సరిగా కల్పిస్తలేరు, ఈ స్ట్రాంగ్ రూమ్లలో పెట్టడం కూడా కొంతవరకు సేఫ్ కాదు అని అంటున్నారు, దీనికి మీరు ఏం చెప్తారు? అసలు ముందు స్ట్రాంగ్ రూమ్ల కన్నా ముందే ఇది ట్యాంపరింగ్ అయిపోద్ది. ఈ ట్యాంపరింగ్ జరిగిన తర్వాత ఇంకా కొద్దిగానన్నా ఎక్కడన్నా ఆగి ఉండి నిజాయితీగా ఏదైనా జరుగుతుందంటే అక్కడ కూడా ట్యాంపరింగ్ జరగడం కోసం ఆ స్ట్రాంగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్లో పెద్దగా ఏంటంటే ఉపయోగపడేది లేదు. అది ఖచ్చితంగా ఏంటంటే స్ట్రాంగ్ రూమ్లలో ట్యాంపరింగ్ జరుగుతుంది, దానికన్నా బిఫోర్ కూడా ట్యాంపరింగ్ జరుగుతుంది. ట్యాంపరింగ్తోనే ప్రభుత్వాలు వస్తున్నాయి. మెయిన్గా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందంటే ట్యాంపరింగ్ మూలాన్నే అది గెలుచుకుంటూ వస్తుంది. పారదర్శకమైనటువంటి ఎన్నికల కోసం ప్రజాస్వామ్యానికి కానీ ప్రజలకు కానీ ఎలక్షన్ నిర్వహించేటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంటి? ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషను, న్యాయ వ్యవస్థ, అదేవిధంగా బ్యూరోక్రసీ ఇవన్నీ ఇండిపెండెంట్ సంస్థలు అనుకుంటారు. వాస్తవానికి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట చెల్లుబాటు అయ్యేటట్టుగా వివరిస్తారు. న్యాయ వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వంకి భిన్నంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. అరాఘోరే అక్కడక్కడ ఒక తీర్పు ఇచ్చి రాగానే మన సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా నిజాయితీతోని చాలా నిష్పక్షపాతంగా నడుస్తున్నాయని అనుకుంటారు, కానీ అది వాస్తవం కాదు. ఇవాళ కోర్టులు కూడా ప్రభుత్వ చెప్పు చేతులనే ఉన్నాయి. ఆ మాదిరిగానే ఎలక్షన్ కమిషను ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుగుణంగానే నడుస్తుంది. వాస్తవంగా అట్లా నడుస్తుంటే ఇవాళ ఏంటంటే డబ్బులు పంచకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ అనుకుంటుంది. ఎలక్షన్ కమిషన్ పంచకూడదు అని అనుకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మురుగోడులో 5000 ఇచ్చిన ఓటుకు టిఆర్ఎస్, బీజేపీ 4000 ఇచ్చిందంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమన్నా నిద్రపోతుందా? కళ్ళు మూసుకొని ఉన్నదా? ఎందుకని ఎవరు డబ్బులు ఇచ్చారు అని నాకు నా 5000 డబ్బులు వచ్చినాయి అని ఓటరే చెప్తే ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళి ఇంక్వైరీ చేసి ఈ డబ్బులు పంచిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కదా. అంటే ఇది తెలిసి తెలియనట్టుగా కళ్ళు మూసుకోవటం. ఇలా ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా నిజాయితీగా పనిచేస్తలేదు. పూర్తిగా ఏంటంటే అవకాశం కోసం వాళ్ళు మళ్ళీ వెంటనే ఎలక్షన్ కమిషన్ అయిపోయిన తర్వాత ఇంకో పదవి రావాలి. ఉదాహరణకు సుప్రీంకోర్టు
న్యాయమూర్తి ఏందంటే ఒక జడ్జిమెంట్ ఏందంటే వ్యవస్థకు వితరేకంగా జడ్జిమెంట్ ఇయ్యంగనే వాళ్ళు తీసుకుపోయి రాజ్యసభను కూర్చోబెట్టారు కాబట్టి ఏందంటే న్యాయ వ్యవస్థకు ఏడా ఉంది న్యాయం న్యాయం లేదు ఏం లేదు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నీతి బీరకాయలో నీతిని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో అంతే ఈ న్యాయ వ్యవస్థతో కూడా మనం అంతే ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం